हेलो व्यूअर्स, वेलकम टू श्रीनिवास 424 यूट्यूब चैनल। ई रोज ना यूट्यूब चैनल लो तेलंगाना लो बीटेक कंप्लीट आई बीईडी कंप्लीट आई ना विद्यार्थुलकु ओक गुड न्यूज़ चेप्पडानिकी ई वीडियो चेयडम जरिगिंदी। ई वीडियो लोनी आ गुड न्यूज़ गुरिंची मीरु तेलुसुकोवालंटे ई वीडियोनी स्किप चेयकुंडा चिवरी दाका चूसिनट्लयिते अन्नी विषयालु विवरंगा तेलियजेयडं जरुगुतुंदी। तेलंगाणलो बीटेक कंप्लीट अय्यि बीईडी कंप्लीट चेसिन बीटेक विद्यार्थुलकु गुड न्यूस एमिटंटे गुरुकुलाललो टीजीटी पोस्टुलकु, टीजीटी अंटे ट्रैन्ड ग्राड्युएट टीचर्स पोस्टुलकु बीटेक कंप्लीट अय्यि बीईडी कंप्लीट अयिन विद्यार्थुलु कूडा एलिजिबल अनि तेलंगाणा हाईकोर्टु स्पष्टं चेयडं जरिगिंदी। इंतकु मुंदु तेलंगाणा गुरुकुल पाठशालालो ट्रैन्ड ग्राड्युएट टीचर्स पोस्टुलकु बीए बीकॉम बीएससीलतो पाटु बीईडी कंप्लीट चेसिन विद्यार्थुलु मात्रमे एलिजिबल गा उंडेवारु। अयिते इप्पुडु बीटेक कंप्लीट अय्यि बीईडी कंप्लीट अयिन विद्यार्थुलु कूडा गुरुकुलालोनि टीजीटी पोस्टुलकु अर्हुलुगा तेलंगाण हाईकोर्टु स्पष्टं चेसिंदि। ताजा निबंधनलकु अनुगुणंगा नियमकालु कोनसागालि, तप्प पात निबंधनल प्रकारं भर्ती चेस्तामंटे कुदरदनि తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేయడం జరిగింది। టీజీటీ పోస్టులకు, అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు బీటెక్తో పాటు బీఈడీ ఉన్న అభ్యర్థులను అనర్హులుగా పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం జరిగింది। ఆ పోస్టులకు బీటెక్ విద్యార్థులు అర్హులేనంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియమక బోర్డు 2019లో అప్పీల్ చేయడం జరిగింది। ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీచంద్ర శర్మ గారు, జస్టిస్ ఎన్ తుకారాం జీలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువడించడం జరిగింది। ఎవరైతే బీటెక్తో పాటు బీఈడీ చేసిన వారు ఉన్నారో అటువంటి అభ్యర్థులను టీజీటీ పోస్టుకు అర్హులుగా పేర్కొనడం జరిగింది। 2019 తర్వాత, 2010 తర్వాత, 2014 ఎన్సీఆర్టీ మార్గదర్శకాలు జారీ చేసిందని, ఆ తర్వాత జరిగే నియమకాలన్నింటినీ ఈ నిబంధనలోకి లోబడి ఉండవలసిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది। కాబట్టి ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో బీటెక్ కంప్లీట్ చేసి బీఈడీ అడ్మిషన్ టెస్ట్ రాసి బీఈడీలో అడ్మిషన్ పొంది బీఈడీ కూడా కంప్లీట్ చేశారో అటువంటి విద్యార్థులు గురుకులాల్లో టీజీటీ పోస్టుకు అర్హులుగా మీరు గుర్తించడం జరిగింది। కాబట్టి ఇక మీద పడే నోటిఫికేషన్లకు గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చని ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది। ఎవరైతే అభ్యర్థులు ఈ దరఖాస్తు చేసుకొని అర్హులుగా ఉన్నారో అటువంటి అభ్యర్థులను 2019 బ్యాచ్ సంబంధించి వారికి నియమకాలు చేపట్టాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది। కాబట్టి తెలంగాణలో బీటెక్తో పాటు బీఈడీ కంప్లీట్ చేసిన విద్యార్థులు గురుకులాల్లో టీజీటీ పోస్టుకు అర్హులు। కాబట్టి మీరు గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాండి, ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా రాసి గవర్నమెంట్ జాబ్ పొందాలని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను। ఈ వీడియో చూసిన వ్యూయర్స్ ఈ వీడియోని వారి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి। వారు కూడా ఈ వీడియో చూసి టీజీటీ పోస్టులకు ప్రిపేర్ కావాలని మరొకసారి విజ్ఞప్తి చేయడం జరిగింది। ఎవరైతే వ్యూయర్స్ నా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయలేరో
వారు నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, దానితోపాటు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. దీని ద్వారా మీరు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్దర్ అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి, మీరు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వ్యూయర్స్ వాచింగ్ దిస్ వాల్యుబుల్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్ కానీ ఆ రిలేటివ్స్ కానీ కంపల్సరీ షేర్ చేయండి, వారు కూడా ఈ విషయం తెలుసుకోవడానికి మీ వంతు సాయం చేయగలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వ్యూయర్స్.